తప్పటడుగులు వేసిన దగ్గర నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో జెండా పట్టుకుని ఉరవకొండలో తిరిగితే ఏ అభిమానంతో నడిపించారో ఈ రోజుకి అదే అభిమానాన్ని చూపించి నడిపిస్తున్నారు గెలిచినా ఓడినా నేను మీ వద్దే మీరు నా నాతో కలిసే అన్నట్టుగా సాగింది మన ప్రయాణం అప్పుడప్పుడు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు మొటికాయలు వేసినారు మనకి ఏ తల్లి అయినా కూడా మొటిక్కాయ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వేసినారు మంచి టైం రెండు వేల పద్నాలుగులో వేసినారు తల్లి మొటికాయ వేస్తే తల్లి కొంగిడిచిపెట్టిపోయే కొడుకు అవుతుందా తల్లి అయినా కాని కొడుకు నిడిచిపెట్టి ఉంటుందా అట్లనే మన అనుబంధం రోకుండతో కలిసిపోయింది కానీ మొటిక్కాయలు తినే సమయం మాత్రం కాదు మిత్రమా ఇది మొటిక్కాయలు కొట్టేటువంటి సమయం ఇది చరిత్రని గుర్తు పెట్టుకోవాలి అనేది సందర్భంగా ఎందుకు పదే పదే చెప్తున్నానంటే గెలుపు పిలుపు వినపడుతోంది ఢిల్లీ దాకా గెలుపు ప్రభంజనం పోయింది ఉరవకొండలో గెలుపు నల్లేరు నడక మేమందరం ఇంట్లో కూర్చుంటాం అన్నా నువ్వు ఒకడొచ్చి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరిగిపోన్నా లోకేష్ బాబు వచ్చి మీటింగ్ పెడతాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ పెడతారు అవసరమైతే ఓ వాయిస్ మెసేజ్ పెడతారు మేము మాత్రం తిరగము అనుకుంటే కష్టమవుతుందన్నా ఆ ఒక్క అలసత్వాన్ని వీడమని మాత్రమే అడుగుతా మనకు పోటీ లేరు సాటి లేరు గ్రామాల్లో మనం మొదలు పెడితే ఇక ప్రభంజనమే అనేటువంటిది సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా కేడర్లో లో నాయకత్వంలో కానీ పోరాట పటిమలో కానీ దేంట్లో కూడా మన వాళ్ళు ఎవరు కూడా ఏ గ్రామంలో వెనకడిగేసేటువంటి పరిస్థితి లేదు డి అంటే డి అని నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకత్వం మనకుంది ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు లోకేష్ బాబు గారు నాకు అదే చెప్తున్నారు నేను నాకంటే బూత్ కమిటీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు అన్న మీ వాళ్ళకి చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను అని చెప్పారు మనం కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు నేను ఎప్పుడు చెప్తా ఎన్నికలు అనేటువంటివి ఎన్నికల్లోనే చూడాలి ఎన్నికలు అనేటువంటిది మనం ఎక్కడ మొదలు పెట్టాము అనుకుంటే ఓ పది మైనస్ తో మొదలు పెట్టామనుకుని ఇరవై ముందుకు ఎట్లా పోవాలి అనేటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడే నిద్ర రాకుండా అది మనల్ని ఆలోచన చేస్తుంది మనల్ని నడిపిస్తుంది నేనొక్కడ నడిస్తే ఉపయోగం లేదు తలా ఒక అడిగేస్తే ఇది ఒక సునామీ అవుతుంది ఉరవకొండ నియోజకవర్గం అనేటువంటిది సందర్భంగా నేను చెప్తున్నా ఎందుకనంటే ఏ సర్వేలు చూసినా ఏం చూసినా కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇస్తున్నాయి అయితే అలా అని మనం ఇంట్లో పడుకునేటువంటి పరిస్థితి లేదు ప్రతి తల్లిని చెల్లిని అన్నని తమ్ముడిని ఓటు అడగాలి కన్విన్స్ చేయాలి మనం ఇప్పుడే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మనం ఫిఫ్టీ పర్సెంటే చేశాం ఆయన ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ చేశాము అని మనం చెప్తే అన్నా మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అంటున్నాడు ఏమనిపించుకుందాం మరి చెప్పండి ఇంతవరకు నేను పెద్ద ఆయనతో అనిపించుకోలేదు ఈయన అడిగించుకునే పరిస్థితికి వచ్చిన నేను అవసరమా మనకి కరెక్ట్గా మూడు రోజులు తిరిగితే అయిపోతుందా అయిపోతుందా కాదా అయిపోతుంది ఎట్లా అయిపోతుంది మనం తిరిగితే అయిపోతుంది తిరగకుండా అయిపోదు మాటలు చెప్తే అయిన దానికి లేడు ఫోన్ తీశాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయిందని చూపిస్తాడు ఆయన కాబట్టి అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల నగారం మోగబోతోంది ఫైనల్ గా ముగిచ్చే ముందు ఇవాళ శంఖారావం సమావేశం ఏదైతే బాబు గారి సూపర్ సిక్స్ ఉందో దాన్ని మరొక్కసారి విస్తృతంగా ప్రతి ఇంటి తలుపు తట్టి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమం మనం అందరం ఇక్కడ సమావేశమైంది ఎందుకు అని అంటే మనని ఒక దిశానిర్దేశనం చేసుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకుని అందరం ఒకే లక్ష్యంతో ఒకే అడుగుతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ పర్యటన ఇది చాలా మంచి ఆలోచన నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం పార్టీ ఇచ్చినటువంటి మెటీరియల్ మన దగ్గర రెడీగా ఉంది ఈ మీటింగ్ ఉందని రెండు రోజులు మనం కూడా ఆపాం ఆయనకు కూడా అదే చెప్పాం రేపటి నుంచి మీ మండల పార్టీ కార్యదర్శులకి మీ క్లస్టరు యూనిట్ బూత్లకి ఇస్తాం మెటీరియల్ని ఇస్తాం మెటీరియల్ తీసుకొని పోయి నా ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నేను ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడిగితే అటక మీద పెట్టినట్టు చేయొద్దండి నేను మిమ్మల్ని అందరిని అడుగుతా మెటీరియల్ ఆ పింట్లో పెట్టినారు ఆయ పని పంచమన్ను ఈ పింట్తో ఇచ్చినారు ఈ పింట్లో పంచినారు దయచేసి ఇట్లాంటి భేషజాలకు పోవద్దండి ఉంటాయా లేవు అవి నిజం చెప్పండి ఉంటాయి కదా లేకపోతేనే ఏం అయిపోయినా ఊర్లో ఉండేది లేమో మా ఇంట్లో స్థలం లేదా అంటారు ఏదో వాడు అనంతరం నుంచి బస్సు వేసుకొని వచ్చినప్పుడు దన్న 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 యాడు దగ్గరలో ఉంటే దించిపోతాడు అవునా కదా దాన్ని కూడా పట్టింపులకు పోదు ఒకవేళ ఎవరింటికన్నా వచ్చా పెట్టినారనుకో ఆ ఇంటి ఆయనకు కూడా నేను ఈ మీటింగ్ లో ఒకటి అడుగుతున్నా